అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు గోంగూర పండుమిర్చితో నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసి రెండింటినీ కూడా దోరగా సిమ్లో పెట్టి వేయించుకుని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 1/10 కట్టల గోంగూరని తీసుకుని ఈ విధంగా ఆకుల్ని సపరేట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పొడిగుడ్డ మీద వేసి ఎండలో పెట్టి తడి లేకుండా బాగా ఆరపెట్టుకోండి. ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు మనం ఎండలో బాగా ఆరపెట్టుకోవాలి. అప్పుడే పచ్చడి మనకి నిల్వ ఉంటుంది. ఇప్పుడు 1 పాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆరపెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు మాడిపోకుండా గరిటెతో తిప్పుకుంటూ ఆకుల్ని బాగా వేయించుకోండి. గోంగూర కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత అందులో 20 గ్రాముల చింతపండు లేదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. గోంగూర పులుపును బట్టి మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు వేయించుకుంటే ఇందులో ఉండే వాటర్ మొత్తం పోయి చింతపండు కూడా సాఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు 1/2 కేజీ పండుమిరపకాయలని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా ఆరపెట్టుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని బ్లెండర్లో యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు 100 గ్రాముల బాగా ఎండలో ఆరపెట్టుకున్న కల్లుప్పుని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పండుమిర్చిని 1 బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే బ్లెండర్లో మనం చల్లారి పెట్టుకున్న గోంగూరని కూడా వేసి 2-3 సార్లు తిప్పుకోండి. దీన్ని కూడా మనం ఇందాక వేసుకున్న బౌల్లోకే ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఆవాలు, మెంతుల పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు తిరిగి మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బ్లెండర్లో వేసి కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మొత్తం కలిసి చక్కగా ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి తీసుకుని అందులో మనం వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. 1 గుప్పెడు వెల్లుల్లిపాయలను కూడా ఎండలో ఆరపెట్టుకుని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా పచ్చళ్ళలో కలుపుకుని మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టి 1 రోజు పాటు నాననివ్వండి. నెక్స్ట్ డే ఈ మొత్తాన్ని కూడా బాగా మళ్ళీ తిరిగి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని మనకి ఎంత అవసరమో కొద్దిగా పార్ట్ తీసుకుని మిగిలినది ఈ అంచులు క్లీన్ చేసుకుని మూత పెట్టి స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటుంది. కొద్దిగా తీసుకుని మనం తాలింపు పెట్టుకోవడానికి 1 పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి తాలింపును వేయించుకోండి. ఇష్టమైన వాళ్ళు ఇందులో ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే అది 2-3 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో మనకు కావలసినంత పచ్చడిని యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని చల్లారనిచ్చి 1 గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఇది 3 మంత్స్ వరకు పాడవకుండా టేస్టీగా ఉంటుంది. రుచికరమైన పండుమిర్చి ఇంకా గోంగూర పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ప్లెయిన్ రైస్లో కానీ కర్డ్ రైస్లో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.